zombie apocalypse. ఓపెన్ ద చాట్ గైస్. ఇలో అరే బై లివిక్ మ్యాప్ వచ్చేసింది గైస్ మనకి. అరే ఆగు బ్రో. గైస్ ఇది వచ్చేసి మన లాబీ గైస్. లాబీలకు వచ్చినాం 0.19 మనం వచ్చినాం అప్డేట్లకి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే లివిక్ మ్యాప్ గైస్, ఇది వచ్చేసి లివిక్ మ్యాప్ అన్నమాట. సో దీంట్లో మనం మీరా మరి ఇవన్నీ డౌన్లోడ్ చేసుకుందాం. తర్వాత 4 MB ఉన్నాయి కదా, అంటే పడప్ప డౌన్లోడ్ కొట్టేసేరి. అండ్ ఎరంగల్లోనే మనకి బీటా వర్షన్లు ఉంది గైస్. ఇంకా ఇది ఇంకా మనకి ఏమంటారు రాలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లివిక్ అడ్వెంచర్ అని ఒకటి ఇచ్చారు గైస్ మనకి. ఇల్లు ఇదేంటంటే ఇది ఓపెన్ చేసినప్పుడు ఆ మ్యాచ్ దగ్గరికి దాన్ని ఆడినప్పుడు కంప్లీట్ ఆల్ మెషిన్స్ టు గెట్ కరెంట్ రీజన్ టు గెట్ అంట. సో బీపీ ఎక్స్పీ ఒకటి వస్తుంది. అండ్ ఈ డ్రెస్ అవుట్ఫిట్ వస్తుంది గైస్, బ్లాక్ కమాండర్ సెట్ ఇది. ఇది వచ్చేసి మనకి ఆర్పీలో వస్తుంది, బట్ 2 డేస్కి అయితే వీళ్ళు. అండ్ గైస్ చూడొచ్చు ఈ మొత్తం మిరామరు, షానోకు, ఎరంగలు, ఇంకేముంటుంది గైస్ మ్యాప్లో వీకెండ్, ఇవన్నీ ఒకటే మ్యాప్లో అయితే ఇచ్చారు వీళ్ళు. అండ్ వీళ్ళు ఇంకోటి మనకి ఇక్కడ పార్క్ ద ఫ్లేమ్ అని కొన్ని మిషన్స్ ఇచ్చారు గైస్. ఈ మిషన్స్ వచ్చేసి కంప్లీట్ చేస్తే మనకి పాపులారిటీ ఇస్తున్నారు ఇక్కడ. కొన్ని చిన్న డమ్మీ ఇచ్చారు, ఇంకా ఏం లేదు. అండ్ వచ్చేసి మన ఇన్వెంటరీలోకి పోతే ఏమైనా ఇచ్చిరా భయ్, ఎర్రగా వచ్చినాయి. ఏమి ఇచ్చారు వైసాప్, ఓ భయ్ దీంట్లో మనకి చీర్ పార్క్ వేయించారు. దీంట్లో కొత్తగా ఏం లేదు. దీంట్లో ఇదేంది బబుల్ ఇమోట్స్ అంటే గైస్, ఈ బబుల్ ఇమోట్స్ అనేది కొత్తగా వచ్చింది, ఇంకా నాకేం రాలేవు. అది వస్తే మాత్రం నేను కంపల్సరీ మీకు ఇన్ఫామ్ చేస్తాను. అండ్ ఇదే గైస్ బబుల్ ఇమోట్స్ మనం చీర్ పార్క్లో దేంట్లో చూస్తా తెలియదు నాకు కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఏమని ఇచ్చిరా, ఓ వైస్ ఆప్ కలెక్ట్ చేసుకోవాలంటే దీన్ని యూజ్ చేయాలి, కలెక్ట్ ఎక్స్పైర్ అయిపోయింది రా ఇది. సరే చూద్దాం తర్వాత కానీ. చలో నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇంకా అప్డేట్స్ ఏమొచ్చినాయంటే మనకి మిషన్స్ దగ్గర క్లిక్ చేస్తే కొత్త అచీవ్మెంట్స్ వచ్చినట్టు ఉన్నాయి గైస్. ఇగో గైస్ ఇది వచ్చేసి కొత్త అచీవ్మెంట్స్. ఇదేంటంటే పనోలజీ ప్రొఫెసర్ 1 గెట్ 3 కిల్స్ విత్ ఇన్ పాన్. బ్రో కొత్తగా లైబ్రరీ మోడ్ వస్తుంది గైస్. ఆ లైబ్రరీ మోడ్ వచ్చిన తర్వాత ఏం చేయాలంటే మీరు లాస్ట్ కిల్ వచ్చేసరికి ప్యాన్ ఉంటుంది గైస్. 18 కిల్స్ చేయాలి, లాస్ట్ కిల్ వచ్చేసరికి ప్యాన్ ఉంటుంది. ఆ ప్యాన్తోని మీరు ఎన్ని 50 కిల్స్ చేసినట్టయితే మీకు 20, 30, 40, 50 అచీవ్మెంట్ పాయింట్స్ వస్తాయి గైస్. సో ఎంతమందిని 50 సార్లు మీరు ఆ గేమ్ గెలవాలి అండ్ ప్యాన్తో చంపాలి. మీరు ప్యాన్తో చంపినట్టయితే మీకు ఈ అచీవ్మెంట్ కంప్లీట్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి ఒక కొత్త అచీవ్మెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లెజెండ్ ఆఫ్ ది ఫ్రొజోడ్ 1. బ్రో ఇది లివిక్ మ్యాప్లో మనం విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్ 50 సార్లు కొట్టాలి. 50 సార్లు కొట్టే సేమ్ ఇది కూడా 50 పాయింట్స్కి వస్తుంది మనకి. అంతే కదా 50, 20, 30, 40, 50 పాయింట్స్ కదా. అండ్ దీంట్లో మనకి క్రెడిట్ కూపన్కి ఏ ఇస్తారు. అండ్ దాని తర్వాత దీంట్లో అయితే ఏం లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఏమన్నా ఇది కూడా ఏం లేదు. ఆ గైస్ ఎలైట్ క్లీన్ అని కొత్త ఇంకో అచీవ్మెంట్ వచ్చింది, కంప్లీట్ ద వీక్లీ ప్రొఫెషనల్ ఎనర్జీ ఆబ్జెక్టివ్ ఇన్ క్లీన్ ఫర్ 1 వీక్. ఇదేందో నాకు కూడా తెలియదు గైస్, నేను కంప్లీట్ చేసినాక మీకు చెప్తా. అండ్ 30 చేయాలంటే ఇది కూడా సేమ్ 50 అచీవ్మెంట్ పాయింట్స్. మొత్తం 150 అచీవ్మెంట్ పాయింట్స్ యాడ్ చేసి వీళ్ళు. అండ్ ఈడ కూడా ఇంకోటి ఉంది గైస్, ఇది వచ్చేసి 10 పాయింట్స్. ఏంటంటే విట్నెస్ ఆఫ్ ద ట్రూత్ అంట, కంప్లీట్ ద ఫాలోయింగ్, విట్నెస్ ద ఏసీఈ వర్షన్ ఎవాల్యుయేషన్, వ్యూ ద క్యారెక్టర్ బ్యాక్గ్రౌండ్స్ ఆఫ్ ఏసీఈ మెంబర్స్ 5 టైమ్స్ ఆన్ స్క్వాడ్ ఐలాండ్. ఇది దీంతో నాకు అస్సలు ఏం అర్థమైతే లేదు, ఇంగ్లీష్లో చెప్పినా కూడా అర్థమైతే లేదు నాకు గైస్. ఇది వచ్చేసి 10 ఉంది, నేను చెప్తాను మీకు ఒకవేళ ఏస్ ఏదో ఏస్ గురించి ఉంది ఇది తెలియదు నాకు కూడా. చూద్దాం అప్డేట్ వచ్చింది, అప్డేట్ అయితే అయింది. ఆడుతుంటే మనకు అన్ని అర్థమవుతాయి గైస్. ఇది వచ్చేసి వీళ్ళు 160 అచీవ్మెంట్ పాయింట్స్ యాడ్ చేసి దీంట్లో ఈసారి. అండ్ క్లెయిన్లో వచ్చేసి మనకి కొత్త స్టిక్కర్లు అవి ఇవి ఏమంటారు గైస్ అప్లోడ్ చేసిరని ఇన్నా చూద్దాం. ఇగో గైస్ ఇవి ఇవి కొత్తగా వచ్చినాయి మనకి. ఇది 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 ఇవి 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 మనము చీర పార్కులనే యూజ్ చేయొచ్చు అంట, నాకు కూడా అంత ఐడియా లేదు కానీ చూద్దాం గైస్. ఆడుతుంటేనే మనకు తెలుస్తుంది ఏదైనా. సో ఆడిన తర్వాత నేను చెప్తాను మీకు అది ఏం చేయాలి ఇట్లా అనేది. అండ్ దాని తర్వాత ఇంకేమైనా అప్డేట్స్ వచ్చినాయంటే ఆర్పి దగ్గరకు పోదాం గైస్. ఇక్కడ ఒకటి గూగుల్తో కొలాబరేషన్ అయినారని నేను విన్నా. ఇదేంటంటే ఇక్కడ ఆర్పి కూడా ఈసారి మనము సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు గైస్. ఎట్లా అంటే ఆర్పి ప్రైమ్ అంట. సో క్లైమే
మనం 440 పెట్టి ఇది ఆర్పీ సబ్స్క్రైబ్ చేసినాం అనుకో, ఆర్పీ ప్రైమ్ని 300 యూసీ వాచర్ ఇస్తారంట ఎవ్రీ మంత్. 300 యూసీ వాచర్ అంటే 440 పెట్టి కొంటే మీరు నెక్స్ట్ సీజన్ది ఏమంటారు రాయల్ పాస్ కొనుక్కోవచ్చు గైస్. 300 యూసీ ఉంది కదా, అది రెండు ఇస్తారు. మనం 2 మంత్స్ ఉంటుంది కదా మన ఏదైతే పబ్జి సీజన్ ఉంటుందో అది 2 మంత్స్ ఉంటుంది. సో 2 మంత్స్ లోపల మీకు 600 యూసీ వస్తుంది నాకు తెలిసి. నెక్స్ట్ మంత్ మీరు ఏమంటారు నెక్స్ట్ సీజన్లో రాయల్ పాస్ కొనుక్కోవచ్చు. యూ కెన్ పర్చేస్ రాయల్ పాస్ అండ్ వేరే కూడా కొనుక్కోవచ్చు, ఏదైనా కొనుక్కోవచ్చు ఈ యూసీ దీంతో. అండ్ క్లెయిమ్ 100 పాయింట్స్ ఎవ్రీ మంత్. సో 100 పాయింట్స్ వీళ్ళు తగ్గిస్తారంట ఎవ్రీ మంత్, లైక్ ఒక ర్యాంక్ ఇస్తారు నాకు తెలిసి. అండ్ గెట్ 10% డిస్కౌంట్ అండ్ వెరీ పాయింట్స్ లైట్ తీసుకోరు ఇక. సో ఇది తీసుకున్నట్టయితే మీకు 3 మంత్స్లో ఏమంటారు 3 మంత్స్ ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇస్తాడు. అండ్ ఇవి 6 మంత్స్ వరకు 4-4-4-4 ఇస్తారు. అండ్ 9 మంత్స్ వరకు తీసుకుంటే మాత్రం ఇది 2-2-2 ఇస్తాడు. 12 మంత్స్ తీసుకుంటే ఈ టైటిల్ ఇస్తాడు రాయల్ పాస్ సపోర్టర్ అని చెప్పి. సో గైస్ ఈ బక్వాస్ నాకు తెలిసి అయితే, ఒకవేళ మీరు తీసుకోవాలంటే మాత్రం తీసుకోండి గైస్. ఇది 440కి మీకు 2 నెలల్లో రాయల్ పాస్ కొనుక్కోవచ్చు, కానీ 2 నెలలు ఆగాలి. అండ్ దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇది 1500 పెట్టి కొనాలి గైస్. 1500 పెట్టి కొంటే మీకు 900 యూసీవి ఎన్ని వస్తాయి, ఒకటి ఎవ్రీ మంత్ అంటే 2 వస్తాయి గైస్. 2 అంటే మీరు 1800 ఎలైట్ పాస్ ప్లస్ కొనుక్కోవచ్చు పెద్దది 1800ది. అండ్ 1150 పెడితే 1800 2 నెలల తర్వాత కొనుక్కోవచ్చు అన్నమాట దీంట్లో. ఇది జర ఏమో మంచిగా ఉంది. అండ్ ఎవ్రీ సేమ్ ఇదే ఉంది. స్పెషల్ ఆర్పీ కార్డ్ వచ్చేసి ఏంది గైస్ ఇది. సో ఏరోప్లేన్ మీద మనకి ఇలా ఆర్పీ ప్రైమ్ ప్లస్ అని మీ పేరు కింద ఒక చిన్న వస్తుంది, ఒకవేళ మీరు 100 ఆర్పీ వరకు పోతే. అండ్ గెటే 100% గైస్ ఇది ఓకే. ఇది కూడా దీనికి కూడా టైటిల్ ఉంది, ఇది వచ్చేసి మనకి 12 మంత్స్ ఆడాలి. సో ఇది ఒకటి ఆర్పీ ప్రైమ్ అన్నమాట. ఏదో బొగ్గు బొగ్గు మొత్తం ఇక్కడ మనకి గిఫ్ట్ ఇచ్చిండు గైస్. ఇదేంది, ఇది ఆల్రెడీ మనం చేసినాం కదా బై. ఓ వైస్ అప్ గివ్ అవే. ఓ వైస్ ఈసారి ఏంటంటే మనకి ఏమంటారు మనం ఎవరికైనా గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు రాయల్ పాస్, లైక్ గేమ్లోనే అది ఇక్కడ చూపిస్తుంది గైస్. ఇప్పుడు చూడొచ్చు ఇచ్చిన అనుకో గీవ్ అని కొట్టగానే పోతుంది. బట్ రిక్వైర్మెంట్ బీ ఫ్రెండ్స్ మోర్ దెన్ 8 మంత్స్. బట్ 850 ఇది ఎట్లా ఆడాలో నాకు తెలియదు గైస్. పుసుక్కని నా యూజ్లోకి పోయినాయంటే బొగ్గ అయిపోతుంది మొత్తం. అండ్ సెట్టింగ్స్లో వస్తే మనం ఏమైనా కొత్త వచ్చిన చూద్దాం. ఎఫెక్ట్ సెట్టింగ్స్ అంటే గైస్ ఇప్పుడు ఎల్లో ఉంది నాది, ఇది గ్రీన్ పెట్టుకోవచ్చు, మొత్తం గ్రీన్ పెట్టుకోవచ్చు. నేను ఎల్లో అయితే పెట్టుకుంటాను నాకు మా సిస్టమ్ ఎల్లోనే. అండ్ ఇది వచ్చేసి ఎఫెక్ట్. అండ్ డ్యామ్ ఎఫెక్ట్ వచ్చేసి రెడ్ పెట్టుకోవచ్చు, ఇట్లా పెట్టుకోవచ్చు, ఇట్లానే పెట్టుకోవచ్చు. ఇది ఒకటి కొంచెం చేంజ్ చేసినట్టున్నారు వీళ్ళు. అండ్ డౌన్లోడ్ చేసిన తర్వాత గైస్ మనకి ఇక్కడ ఏమంటారు గిఫ్ట్లు అయితే వస్తాయి, ఆ గిఫ్ట్లు కలెక్ట్ చేసుకోవచ్చు. ప్రతి సీజన్లో వస్తాయి ఇవి. సో గిఫ్ట్లు కూడా కలెక్ట్ చేసుకుందాం మనం తర్వాత. అండ్ ఇవన్నీ మ్యాప్స్ అన్నమాట, మ్యాప్ చేసుకుంటే మనకి గిఫ్ట్ చేస్తారు వీళ్ళు. లైక్ చూడొచ్చు మీరు ఈ పెయింట్ డబ్బాలు పైన దూముతుంటే ఎంత ఫ్లేవర్ వస్తుంది. అండ్ బాగుంది గైస్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకేమున్నా, ఇదైతే లివిక్ మ్యాక్ చెప్పినా మీకు ఇందాక. అండ్ అన్ర్యాంక్డ్ క్లాసిక్స్ అంటే ఏంది గైస్? అన్ర్యాంక్డ్ క్లాసిక్స్ అంటే నథింగ్ గైస్. ఇదేంటంటే మనకి రష్ గేమ్ ప్లే ఆడడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. మనం మామూలుగా క్రౌన్లో వేసుకున్నప్పుడు భయపడతాం, ర్యాంక్ తగ్గిపోతుంది అది ఇది అని చెప్పి చాలామంది అయితే భయపడుతుంటారు. సో వైస్ భయపడద్దు, అన్ర్యాంక్డ్ క్లాసిక్ వచ్చింది. దీంట్లో ఏంటంటే మనకి ఇంకా పెద్ద ప్రాఫిట్ ఏంటంటే దీంట్లో వార్మప్ మిషన్స్ అని కొన్ని ఇచ్చారు గైస్ వీళ్ళు. సీజన్ 14 టైర్ పాయింట్స్ చేంజ్ అవుతాయి. లైక్ ఎట్లా అంటే ఇప్పుడు నేను క్రౌన్లో ఉన్నా, క్రౌన్లో ఉన్నా కాబట్టి నెక్స్ట్ నాది ప్లాటినంలో పడిపోతుంది, ప్లాటినంలో పడిపోతుంది. దీనిలో కొన్ని మిషన్స్ ఇచ్చారు. ఈ లివిక్ మ్యాక్ ఆడేటప్పుడు మనం 30 మినిట్స్ ఒకవేళ సర్వైవ్ చేసినాం అనుకో మోడ్ ఎవ్రీ డే 30 మినిట్స్ సర్వైవ్ చేస్తే ప్లస్ 5 పాయింట్స్ పెరుగుతాయి గైస్. నెక్స్ట్ డిఫీట్ 5, 5 మందిని చంపినాం అనుకో సో దీంట్లో 5 పాయింట్స్ పెరుగుతాయి. సో ఫినిష్ 1st place ఇన్ ద క్లాస్ మోడ్ ఇన్ క్లాసిక్ మ్యాచ్. ఈ మిషన్స్ కంప్లీట్ చేసి ఇక్కడ పక్కన చూపిస్తున్న పాయింట్స్ అనేవి పెరుగుతాయి. ఆ పెరిగినప్పుడు ఈడ మీకు ఇక్కడ 10 పాయింట్స్ ఉంది కదా, ఇక్కడ యాడ్ అవుతూ ఉంటాయి గైస్. ఇది యాడ్ అయినప్పుడు మనకి నెక్స్ట్ సీజన్ ఎప్పుడైతే ఇప్పుడు సీజన్ 14 డేట్ రోజు లాంచ్ అవుతుంది, ఆ రోజు మీకు ఆటోమేటిక్గా ఈ పాయింట్స్ అన్నీ ఈ ప్లాటినం టైర్లో మీకు ప్లస్ అవుతాయి అన్నమాట. సో ఇది ఒక మంచి అప్డేట్ గైస్. ఇదైతే ఒకవేళైతే ర్యాంక్ పుష్ చేస్తారో వాళ్ళకైతే ఇంకా సెట్, అందరికన్నా ముందు కొంచెం ర్యాంక్ అయితే పుష్ చేయొచ్చు. అండ్ ఇది దీంట్లో మనము 4 ఆడాలి గైస్. స్క్వాడ్ అయితేనే ఆడడానికి వస్తుంది, ఒకవేళ మీరు సింగిల్ ఆడాలనుకుంటే మాత్రం ఆటో మ్యాచింగ్ తీసేసుకుని ఆడుకోరి, ఇట్స్ ఎ బెటర్ ఆప్షన్. అండ్ సింగిల్ ఆడడానికి ఎవరు ప్రిఫర్ చేయడు గైస్, బోర్ కొట్టి చచ్చిపోతారు మీరు సింగిల్ ఆడితే. ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే మాత్రం సింగిల్ ఆడండి, లేదా మీ స్క్వాడ్తో ఆడరు, ర్యాండమ్ ప్లేయర్స్ ఎవరితో ఆడరు. దీంట్లో మనము మ్యాప్ సెలెక్ట్ చేసుకోవడానికి రాదు, మ్యాప్ సెలెక్ట్ చేయలేము గైస్. దీంట్లో మ్యాప్ సెలెక్ట్ చేయలేము, ర్యాండమ్గా ఏదో ఒక మ్యాప్ అయితే వస్తుంది ఈ 5 మ్యాప్స్లలో. 5 మ్యాప్సా? 5 మ్యాప్స్ ఇది అన్ర్యాంక్డ్ గైస్. అండ్ లివిక్ మ్యాప్లో కూడా మీకు మ్యాప్ ఒకటే ఉంటుంది, లివిక్లో అయితే ఒకటే ఉంటుంది.
చూడొచ్చు మీరు. క్లాసిక్లో లివీ కావచ్చు, అన్ ర్యాంక్లో మాత్రం ఏదో ఒకటి వస్తుంది అనమాట. లివీకి వస్తుండొచ్చు, ఇది వస్తుండొచ్చు, ఏదైనా వస్తుండొచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి ఇది. అండ్ నెక్స్ట్ కస్టమైజ్ యువర్ డ్రాప్ స్టాటిక్ టీమప్ విత్ అదర్ ప్లేయర్స్ అండ్ డ్రాప్ స్టాటిక్ అంట, ఏదో కొత్తగా వచ్చింది. ఇదైతే పాతది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టీమింగ్ అప్ దగ్గర వీళ్ళు ఏదో కొత్తగా ఇచ్చిందని, వాయిస్ చాట్ ఇచ్చిందని చెప్పారు గైస్. ఇది ఏందో నాకు అర్థమవుతలేదు. దీంట్లో అయితే ఏం లేదు, ఒకవేళ నాకు తెలిస్తే మాత్రం మీకు కంపల్సరీ చెప్తా. అండ్ దీని లింక్ ఏమైనా అప్డేట్స్ వచ్చినాయా గైస్, మీకు ఏమైనా నేను ఏమైనా మిస్ చేస్తే చెప్పండి. అండ్ మీకు కూడా ఏమైనా తెలిస్తే మాత్రం చెప్పండి, నేను చూద్దాము. ఇది చాలా కొత్త కొత్తవి వచ్చినాయి దీంట్లో. అండ్ ఈడ అయితే దీంట్లో ఇంతేనా, ఇంకేమైనా ఉన్నాయా? 170 గైస్ ఇది రిడీమ్ చేసుకుందాం, మళ్ళీ బొగ్గే వేస్ట్ అయిపోతాయి ఇవి. మనకి దాస్యా గురించి వెయిట్ చేస్తున్నా గైస్ నేను. ఈ దాస్యా దీని అమ్మ వస్తనే లేదు. పెట్ మాస్టర్ చూసుకుందాం గైస్, ఇది ఒక్కసారి కూడా రావలేదు మనకి. మస్తు ట్రై చేసినాం దీని గురించి, కానీ దీని అమ్మ వస్తనే లేదు. అండ్ గైస్ మీకు అప్డేట్ చేసుకోండి తొందరగా, నేను అప్డేట్ చేసేసిన. అయ్యో ఈ బొగ్గే తెలియదు ఏం లేదు, ఇది కొత్త ఏం కాదు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి దీంట్లో అచీవ్మెంట్స్ గైస్, అబ్బా నాకు తెలిసి ఇప్పుడు సీజన్ 14 ఇది వస్తుంది గైస్, ఇది వస్తుంది. ఇక బై నేను చెప్తున్నా, ఓపి ఉంది స్కిన్, అయితే అప్గ్రేడబుల్ స్కిన్ గైస్ ఇది. పీపీ బైజాన్ స్కిన్ అప్గ్రేడబుల్ స్కిన్, నీ అమ్మ కుట్రా బై రీడింగ్. అప్పుడే 4.7 రేటింగ్ వచ్చింది గైస్ దీనికి. ఈ డ్రెస్ చూడండి, జంగల్ హంటర్. ఇదే డ్రెస్ మనకి లివిక్ మ్యాప్లో ఇస్తారు గైస్, ఇదే డ్రెస్ లివిక్ మ్యాప్లో మనకి 3 డేస్ కోసం ఇస్తున్నాడు. అండ్ క్రెడిట్లో, అరే క్రెడిట్లో వచ్చింది బై, బ్లాజింగ్ చెమేలియన్ క్రెడిట్ అంట గైస్. ఇది వచ్చేసి యూజీ, ఆర్పీ కాదు బై, యూజీ ఇది. యూజీ పెట్టి కొనుక్కోవాలి మీరు. వెనకాల క్యామెల్ టైప్ ఆర్నమెంట్ కూడా ఇచ్చారు, అండ్ బ్యాక్ ప్యాక్ కూడా ఇచ్చారు కాక. ఓ బైసాప్ ఓపీ ఉంది బ్యాక్ ప్యాక్. అండ్ గన్ అయితే నాకు గిరాక్ నచ్చింది గైస్, బీపీ బైజాన్ ది, బీపీ బైజాన్ గన్ గైస్. ఇక్కడ ఒక సేల్ నడుస్తుంది, ఇది ఏంటంటే 20 యూజీ స్పెండింగ్ ఆన్ మోర్. అరే ఈడ, అరే బై మన దగ్గర ఉన్న యూసీ వాచర్లు ఇక్కడ మనం ఎట్లా యూజ్ చేయాలనేది ఇక్కడ చూపిస్తుంది అంట ఇది. ఓ బై యావా, ఇది యూజ్ చేసుకోవాలని చూపిస్తుంది కానీ బొగ్గ అవుతుంది బై, నేను చెప్తున్నా. ఇదేమో ఆగమాగం అవుతుంది, మళ్ళీ పైసలు ఖర్చు చేయించింది అనుకో, వేస్ట్ అయిపోతుంది నా యూసీ, నేను తర్వాత చూసాది. అండ్ ఇవి అప్డేట్స్ వచ్చేసి. అండ్ చీర్ పార్క్లో మనం గైస్, ఎవరైతే చీర్ పార్క్ ఆడాలనుకుంటారో వాళ్ళ కోసం నేను చెప్తున్నా. వాళ్ళు అచీవ్మెంట్స్ ట్రై చేస్తారు అనుకుంటా. బ్లూ ఐ అనే అచీవ్మెంట్స్ ఏంటంటే 75 పాయింట్స్ అచీవ్ చేసుకోవాలి గైస్. సో వాళ్ళు ఆడుతున్నప్పుడు మధ్యలో వచ్చి దమ్దమ్ చేస్తూ ఉంటారు పొరలు. సో వాళ్ళ కోసం కొత్త అప్డేట్ తీసుకొచ్చినామని చెప్పారు. అదేంటంటే లైక్ ఒక కార్లో మధ్యలో తెచ్చి పెట్టకుండా ఏదో చేసినామని చెప్తే వీళ్ళు అక్కడ నోటీస్లో అయితే రాసిరు. చూద్దాం దీంట్లో మనకి ఉందా లేదా అది, ఇంకా యాడ్ అయిందా కాలేదా అనేది దీంట్లో చూసి అయితే చెప్పుకున్నాం. అండ్ తొందరగా చూద్దాం గైస్, ఓపెన్ కారా బై తొందరగా ఎంతసేపు. అండ్ గైస్ నేను ఇప్పుడు జలో, నేనైతే ఇప్పుడు చీర్పార్క్లోకి వచ్చేసిన, సప్పుడు సప్పుడు వస్తుంది గైస్ ఇక్కడ. ఓ ఇక్కడ బుగ్గలు కూడా పెట్టారు గై, ఇది చూడు జంగల్ది మొత్తం, జంగల్ వారియర్ది పెట్టారు పారాషూట్లు. అండ్ గైస్ చూసిరా, కార్లు లోపలికి తీసుకురాకుండా నీ అమ్మ కిరాక్ అప్డేట్ అయితే చేసిరు వీళ్ళు. దీంట్లో ఏంటంటే ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈ గేమ్ ఆడాలనుకుంటామో షూటింగ్ రేంజ్లో, ఇది ఆడేటప్పుడు కొడుకులు మనకి ఇప్పుడు టైమర్ కూడా చేంజ్ చేసారు. చూద్దాం, ఒప్పి గైస్ ఒప్పి గాల్లో పెట్టిరు. గాల్లో పెడితే ఏంటంటే మనం ఈజీగా ఎవ్వరు డిస్టర్బ్ చేయలేడు అనమాట మనకి. అండ్ గైస్ ఇది ఏంటంటే వాళ్ళు అందరినీ సాటిస్ఫై చేయడానికి కింద ఆడుకోవడానికి వీళ్ళకి కూడా ప్లేస్ ఇచ్చారు, ఆడుకోరు చిన్న పాపలు అని చెప్పి. సో ఆడుకోవడానికి వీళ్ళకి ఇచ్చారు, అండ్ ఆడుకోవడానికి మనకు కూడా షూటింగ్ రేంజ్లో అయితే ఇచ్చేసారు గైస్ వీళ్ళు. ఇదైతే ఓపి అసలు. సో వీళ్ళు కూడా ఆడుకోవచ్చు, మనం కూడా ఆడుకోవచ్చు, ఎవరికి సాటిస్ఫాక్షన్ వాళ్ళది కాబట్టి. సో వీళ్ళైతే ఇట్లా చేసిరు గైస్, పైకి ఎక్కడానికి రాదు, ఒకసారి ఇలా పడితే బొగ్గే ఎప్పుడు దుంగకూరి బయల్లా, ఇది ఒక ట్రాప్. అండ్ పైకి ఆడుకెళ్ళి ఎక్కొచ్చు కానీ ఇప్పుడు ఎక్కడానికి అయితే ట్రై చేయం గైస్. ఇది వచ్చేసి వెరీ గుడ్ ఫ్యూచర్ గైస్ మనకి. ఇంతకుముందు మనం ఇది కంప్లీట్ చేద్దాం అనుకుంటే మధ్యలో కార్ అన్న ఏదైనా పెట్టి దమ్దమ్ చేస్తుండే, అట్లేం లేదు ఇప్పుడు. సో గైస్ ఇదైతే ఒక మంచి ఫ్యూచర్ అనుకోవచ్చు నేను నడితే మాత్రం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంతే గైస్ అప్డేట్స్. అండ్ ఇంకా నాకేమైనా తెలిస్తే మాత్రం నేను మీకు కంపల్సరీ చెప్తాను. అండ్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీరు నాకు చెప్పాలనుకుంటే మాత్రం నాకు చెప్పండి గైస్, అండ్ నేను కూడా తెలుసుకుంటాను. చూద్దాం గైస్ ఇంతే నాకు తెలిసి అయితే. అండ్ లివిక్ మ్యాప్ ఆడి ట్రై చేయండి గైస్ ఒకసారి, మీకు ఓపీ అనిపిస్తుంది. అసలు 15 మినిట్స్ ఉంటుంది, అండ్ 52 ప్లేయర్స్ ఉంటారు, అండ్ 2.2 కిలోమీటర్స్ ఉంటుంది మొత్తం మ్యాప్. 2 కిలోమీటర్స్ ఉంటుంది, చిన్న ఉంటుంది, అండ్ జానో కన్నా చిన్న ఉంటుంది ఇంకా నాకు తెలిసి. సో గైస్ ఇదే ఇవాళ అప్డేట్స్. అండ్ సీజన్ 14 వచ్చినాక మళ్ళీ కలుద్దాం. చలో అంతవరకు బాయ్.